హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిందూస్ క్రియేటివ్ టాక్స్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యాన్ని చేరాల్సిందే శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది ఏ కారణం లేకుండా ఎవరు కోపంగా కఠినంగా మారిపోరు కొన్ని పరిచయాలు కొన్ని జ్ఞాపకాలు కొన్ని అనుభవాలు అన్నీ కలిసి మనసును మనిషిని కఠినంగా మారుస్తాయి వ్యక్తులకి తగిలే గాయాలు వ్యక్తిత్వాన్ని చాలా బలంగా తయారు చేస్తాయి గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి తప్పదు భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉంది దేనికి నిరాశ చెందనవసరం లేదు బలహీనమైనది మన పరిస్థితులు మాత్రమే మనం కాదు వాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి తప్పదు విరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వేస్ట్ అని నాకు తెలుసు కానీ జరిగిపోయిన దాంట్లో నా జీవితముంది దాన్ని నేనెలా మర్చిపోగలను మిత్రమా నాలుక కన్నా చెవులే మంచివి తాను విన్నవి అవి చెప్పలేవు కానీ తాను విన్నవి కూడా నాలుక చెప్పగలదు ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు నాకు నేనే శత్రువుని సున్నిత మనసు కలిగి ఉండటం వలన నాకు మోసం చేసేంత తెలివి లేదు మరిచిపోయేంత బలమూ లేదు మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటున్నానని అనుకోకు రేపు నువ్వు కన్నవారు నిన్ను వంటని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు రేపటి నీ స్థానం ఇదేనని మరిచిపోకు మిత్రమా గతాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎవరిని కూడా అంచనా వేయకూడదు మన దగ్గర నేర్చుకున్న వాడే రేపు మనకే నేర్పించే స్థాయికి వెళ్లవచ్చు గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్లే చేయాల్సింది మిగిలి ఉన్నవాళ్లే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మేధస్సుకు కూడా అంత చిక్కని అంతరార్థం ఉంటుంది మనసులో ఒకరిని పెట్టుకుని బయట ఇంకొకరితో ఇష్టం ఉన్నట్లు నటించకండి మీది నటనే కావచ్చు కానీ ఎదుటివారిది జీవితం మీరు బాగానే నటిస్తారు కానీ మీరే జీవితం అనుకున్న వాళ్ళు రోజూ నరకం అనుభవిస్తూ జీవితమంతా జీవచ్చవంలా ఉండిపోతారు జీవితం చాలా కఠినమైనది కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగురవలసి ఉంటుంది నిలబడగలిగిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు మిత్రమా ఈ సమాజంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే కూడా మంచిగా నటిస్తున్నాడు కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది కూడా చేతకాకపోతే పాకుతూపో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడొకడు మోసం చేశాడని ప్రేమించి వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా మిత్రమా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీవు దేనికి పనికిరావు వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేసే సత్తానీది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా మిత్రమా సృష్టిలో చలనమున్నది ఏదీ కూడా ఎప్పుడూ ఆగిపోకూడదు జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావు అని అడిగితే గర్వంగా చెబుతాను నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా గానీ నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడూ కూడా మోసం చేసింది లేదని ఈ వీడియో నచ్చితే మీకు ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి ఇంకా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు పక్కన రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా అది ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ చేసినట్లే దీంతోపాటు పక్కన ఉన్న గంటైకోన్ యాక్టివేట్ చేసుకుంటే మూడు ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఆల్ సెలెక్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలా చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికంటే ముందుగానే మీరు నా వీడియోస్ని వీక్షించేయవచ్చు Signing off Hindu's Creative Talks.